వర్గ రిటర్నింగ్ అధికారి రమ్మాదేవి పరిశీలించారు. ఈ సందర్భంగా రమ్మాదేవి మాట్లాడుతూ ప్రతి పోలింగ్ స్టేషన్కు ఈవీఎంలు పోలింగ్ సామాగ్రిని పోలీసుల భద్రతతో పంపిస్తున్నట్లు చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 273633 మంది ఓటర్లు ఉన్నారని, రేపు జరగబోయే ఎన్నికలకి పూర్తి ఏర్పాట్లు చేశామని తెలిపారు. నియోజకవర్గంలో 317 పోలింగ్ స్టేషన్స్ ఉండగా 29 రూట్లను ఏర్పాటు చేసి ప్రతి రూట్లో కూడా బస్సుల ద్వారా పోలింగ్ మెటీరియల్ని పంపిస్తున్నామన్నారు. 1732 పిఓ, ఏపీఓ, ఓపీఓ సిబ్బందిని ఏర్పాటు చేశామని, క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద కూడా తగు జాగ్రత్తలు తీసుకున్నామని రమ్మాదేవి తెలిపారు. అన్ని కూడా సెక్టర్ వారీగా కౌంటర్లలో మెటీరియల్ అన్ని కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాము. మాకు 317 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దానికి గాను 29 మంది సెక్టర్ ఆఫీసర్లను అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్టర్ వారీగా మేము సిబ్బందిని అంతా కూడా రెడీగా పెట్టుకొని ఉన్నాము. ఒక్కొక్క సెక్టర్లో 8-10 అట్లా పోలింగ్ స్టేషన్స్ కవర్ అవుతున్నాయి. మాకు 1732 మంది పిఓ, ఏపీఓ, ఓపీఓ సిబ్బంది అంతా కూడా రిజర్వ్ స్టాఫ్తో కలుపుకొని రెడీగా మేము ఆర్డర్స్ అన్ని రెడీ చేసుకోవడం జరిగింది. 56 మంది మైక్రో అబ్జర్వర్స్ ను అపాయింట్ చేసుకోవడం జరిగింది. రేపటి పోలింగ్ సిబ్బందికి కూడా ఈ రోజు అందరికి మెటీరియల్ ఇచ్చి వాళ్ళని పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. బస్సెస్ అన్ని కూడా రెడీగా